ద్వితీయోపదేశ కాండము ఇరవై ఆరో అధ్యాయము నీ దేవుడైన ఏ నీకు స్వాసముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించుచున్నప్పుడు నీ దేవుడైన ఏ నీకిచ్చుచున్న నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూపలములన్నిటిలోనూ ప్రథమ పలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన ఏహోవ తన నామమునకు మందిరమును ఏర్పరచుకొని స్థలమునకు వెళ్ళి ఆ దినములలో నుండు యాజకుని వద్దకు పోయి ఏహోవా మన పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన ఏ సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలేను యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకుని నీ దేవుడైన ఏ హోవా బలిపీఠం ఎదుట ఉంచగా నీవు నా తండ్రి నశించుచున్న ఆరామీ దేశస్థుడు అతడు ఐగుప్తునకు వెళ్ళెను కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నగు జనమాయెను ఐగుప్తియులు మనలను హింసపెట్టి మనలను బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా మనము మన పితరుల దేవుడైన ఏ మొరపెట్టినప్పుడు ఏహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను అప్పుడు ఏ బాహుబలము వలనను చాపిన చేతి వలనను మహాభయము వలనను సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చాను కాబట్టి ఏహోవా నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ పలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన ఏహోవ సన్నిధిని చెప్పి నీ దేవుడైన ఏహోవ సన్నిధిని దాన్ని పెట్టి నీ దేవుడైన ఏహోవ సన్నిధిని నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికిని నీ దేవుడైన ఏహోవ దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీలును నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవలను పదియవ భాగమిచ్చు సంవత్సరమున అనగా మూడవ సంవత్సరమున నీ వచ్చుబడిలో వంతును చెల్లించి అది లేవీలకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఇయవలెను వారిని గ్రామములలో తిని తృప్తి పొందిన తరువాత నీవు నీ దేవుడైన ఏహోవ సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంట నుండి ప్రతిష్ఠితమైన దానిని తీసివేసి లేవీలకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును నేను ఇచ్చి ఉన్నాను నీ ఆజ్ఞలలో దేనిని నేను మేరలేదు దేనిని మరిచిపోలేదు నేను దుఃఖంలోనుండగా దానిలో కొంచెమైనను తినలేదు అపవిత్రుడనై ఉండగా దానిలో దేనిని తీసివేయలేదు చనిపోయిన వారి విషయమై దానిలో ఏదియూ నేను ఇయ్యలేదు నా దేవుడైన ఏహోవ మాట విని నీవు నాకు ఆజ్ఞాపించినట్లు సమస్తము జరిపి ఉన్నాను నీ పరిశుద్ధాలయమకు ఆకాశములో నుండి చూచి నీ జనులైన ఇస్రాయేలీలను పాలూన్లు ప్రవహించు దేశము అని నీవు మా పిత్రులతో ప్రమాణము చేసినట్లు మాకిచ్చి ఉన్న దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలేను ఈ కట్టడలను విధులను గైకొనమని నీ దేవుడైన ఏహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకొనవలెను ఏహోవయ్యే నీకు దేవుడై ఉన్నాడనియూ నీవు ఆయన మార్గములందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి మరియు ఏహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన ఏహోవకు ప్రతిష్ఠిత జనమై ఏహోవా ఈ దినమున ప్రకటించెను